నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్. నేను డిఎస్పి నల్గొండ రేంజ్ యాంటీ కరప్షన్ బ్యూరో. సారు రవి సార్, రవి కుమార్ గారు, డిఎస్పి మెదక్ రేంజ్. తర్వాత ఇన్స్పెక్టర్స్ వెంకట్, భరత్, రఘు అండ్ మురళి, ఇట్లా ఇక మొత్తం అంతా టీమ్ మెంబర్స్, మా ఎస్పీ వాళ్ళంతా టీమ్ మెంబర్స్ అంతా ఒక ఇన్ఫర్మేషన్ పైన ఇట్లా ఇక్కడ యాదగిరిగుట్టలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా కొన్ని ప్రొసీజరల్ రాంగ్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. దానివల్ల మేము నిన్న సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఆ సర్ప్రైజ్ చెక్లో మా డిడి డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ సార్ కూడా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మేము చేసాము, మా డీజీ గారి ఆదేశానికి అనుగుణంగా చేసిన తర్వాత ఇక్కడ మేము వచ్చి సర్ప్రైజ్ చెక్ చేసి మొత్తం అందరినీ విచారించి లోపలన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ లేకపోతే మిగతా విషయస్ అన్నింటిలో కానీ చూస్తే చాలా అవకతవకలు బయటపడ్డాయి మాకు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో బయట, వాళ్ళ దగ్గర ఒక 135 డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ దొరికాయి. ఈ 135 రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఓనర్స్కి చెందినవి అన్నమాట. వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంటు ఆ కన్సర్న్ ఓనర్కి ఇవ్వాలి, తప్పితే వేరే వ్యక్తులకు ఇవ్వడానికి లేదు. కానీ ఇక్కడ ఈ దీనికి వ్యతిరేకంగా ఏమైపోతుందంటే ఈ యొక్క దళారులు కానీ డాక్యుమెంట్ రైటర్లు కానీ వాళ్ళ చేతుల్లోకి పోతున్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో దానివల్ల ఈ యొక్క ఓనర్స్ చాలా నష్టపోతారు. సో అక్కడ వేరే ఇంత డబ్బులు ఇవ్వండి అంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని వేధించడానికి, వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒరిజినల్ డాక్యుమెంట్ కాబట్టి. అట్లాగే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ వేరే విధంగా కూడా మిస్యూజ్ అవ్వచ్చు వాళ్ళ చేతుల్లో నుంచి, ఇంకా వేరే చేతుల్లోకి ఎక్కడైనా పోయినా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాబట్టి మీకు తెలుసు ఒరిజినల్ డాక్యుమెంట్ యొక్క విలువ. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాంతోపాటు ఒకదానికి ఒకటి రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మేము లోపల వెరిఫై చేసినప్పుడు దాదాపు 3200 పైచీలకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ డాక్యుమెంట్ నెంబర్ అయిపోయింది, సంతకాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఒక్క స్కానింగ్ కోసం మాత్రమే అది పెండింగ్లో ఉంది. అలాంటివి కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుండా 3 నెలల నుంచి అట్లాగే పెట్టుకుని ఉన్నారు. అదే కాకుండా ఒక దాదాపు 244 డాక్యుమెంట్స్ కూడా ఆల్రెడీ అన్నీ స్కానింగ్ అయిపోయినాయి, అంతా అయిపోయింది, కానీ అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుండా అట్లాగే ఉండడం జరిగింది. మరి ఇది విషయాలే కాకుండా ఇంకా వేరే ఇష్యూస్లో చూసుకుంటే లోపల ఒక 4 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, వాళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్. వాళ్ళు కాకుండా ఒక 7 ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా కొంతమందికి 10th ఉంది, కొంతమందికి ఇంటర్ ఉంది, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. కానీ వాళ్ళు అన్ట్రైన్డ్, ట్రైనింగ్ కూడా దీంట్లో పొందలేదు, అన్ట్రైన్డ్. మోరవర్ వాళ్ళు అన్ఆథరైజ్డ్ పర్సన్స్, గవర్నమెంట్ నుంచి అవుట్సోర్సింగ్ కానీ లేకపోతే రెగ్యులర్ బేసిస్ పైన కానీ గవర్నమెంట్ అనుమతించిన వాళ్ళనే అక్కడ ఎంప్లాయ్మెంట్కి మనము ఏర్పాటు చేసుకోవాలి ఎస్ఆర్ఓ గారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారంటే ఎవరో ఒక దారుణ దానాలను వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇష్టమైన వాళ్ళని అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు లోపల వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినారు. అన్ని రిజిస్టర్స్ కూడా వాళ్ళు రాయడం జరుగుతుంది, కొన్ని రిజిస్టర్స్ అట్లాగే కంప్యూటర్కి యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వాళ్ళ కొంచెం ప్రమాదం ఉంది, కొన్ని కొన్నిసార్లు ఆ తప్పులు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఆ తప్పులు దొరకడం వల్ల వాళ్ళ ట్రైనింగ్ అనేది లేదు కాబట్టి సో వేరే విధంగా కొంచెం అది ప్రాబ్లం అయ్యే సూచనలు ఉన్నాయి. సో ఆ విధంగా కొంచెం అది సీరియస్ ఇష్యూ అది. దాని గురించి కూడా మేము మా పై అధికారులకి రిపోర్ట్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాము. మూడో విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క రైటర్ ఎవరైతే ప్రైవేట్ పర్సన్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి శాలరీ ఎవరు ఇవ్వాలి? మరి శాలరీ ఇవ్వకుండా అయితే వారు పనిచేయరు కదా. మరి శాలరీ అందరినీ వాళ్ళని విచారిస్తే అక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ గారే శాలరీ ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఆయన జేబులో నుంచి శాలరీ ఎంత ఇస్తున్నారు అన్నది కూడా ఆ విచారణ కూడా చేస్తున్నాం మేము.
మరి వాళ్ళు ఇంకా వేరే విధంగా ఏదైనా ఏజెంట్లుగా కూడా పనిచేస్తున్నారా, ఇంకా ఏ విధంగా పనిచేస్తున్నారా అనే విషయం కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ నిన్న మేము సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు దాదాపు ఒక 17 మంది డాక్యుమెంట్ రైటర్స్ యొక్క అసిస్టెంట్స్ అనమాట. వీళ్ళంతా కూడా డాక్యుమెంట్స్ రైటర్స్ దగ్గర వాళ్ళు రోజుకి ఇంత అని చెప్పేసి జీతం మీద పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మాకు ఇక్కడ కనిపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా విచారణ చేసినాము. ఆ ఇష్యూలో కూడా ఇంకా ఫర్దర్గా ఏం స్టెప్స్ తీసుకోవచ్చు అనేది మా పై అధికారులతో మాట్లాడి నిర్ణయించి దాని ప్రకారం కూడా ఏమైనా అవకతవకలు అట్లాంటివి ఏమైనా ఇంకా వెలుగులోకి వస్తే దాని ప్రకారం కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామండి. చాలా మటుకు అయిపోయింది. ఇంకా ఫర్దర్గా కూడా ఈ ప్రాసెస్లో ఉంది. ఇంకా కొంచెం ఇంకా దర్యాప్తు నడుస్తూ ఉంది. దర్యాప్తులో వెలుగు చూసిన దాన్ని బట్టే మాకు ప్రొసీడ్ అవుతాం మేము. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చెప్పలేము అట్లాంటి. ఇప్పుడు వరకు తెలిసినవన్నీ ఇప్పుడు ప్రొసీజరల్ రాంగ్స్ అంటారు వీటిని అన్నింటినీ, ఎవరైనా ఉద్యోగం చేసినప్పుడు చేసే తప్పులన్నింటినీ. సో యాక్షన్స్ ఉంటాయి. సో క్రిమినల్ యాక్ట్ ఏదైనా కానీ బయటకు వస్తే తప్పకుండా దానికి అనుగుణంగా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ ఓనర్ సార్ తీసుకున్నారంటే ఇప్పుడు మాకు ఎవరైనా కానీ డాక్యుమెంట్ ఓనర్స్ ఎవరైనా కూడా ఇట్లా డబ్బులు ఇక్కడ బలవంతంగా వసూలు చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు దయచేసి ముందుకు రావచ్చు. వాళ్ళు ముందుకు వస్తే దానికి తగిన విధంగా చర్యలు మేము తీసుకుంటాం. కొన్ని ఎవరైతే ఈ ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారో, కొంతమంది ఎవరైతే ఈ అసిస్టెంట్ రైటర్స్గా ఉన్నారో వాళ్ళ దగ్గర కొంచెం మెటీరియల్ అయితే ఉంది. ఆ మెటీరియల్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని వాటిని కూడా విచారణ నిమిత్తం విచారణ జరుపుతూ ఉన్నామండి. ఇక్కడ వీళ్ళు ఎవరు లైసెన్స్ అయితే లేదు. వీళ్ళంతా ప్రైవేట్ వ్యక్తులే. సో అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మేము డైరెక్ట్గా చర్యలు తీసుకోవడానికి లేదండి. దానికి మేము ఎవరైతే అధికారులు ఉన్నారో కన్సర్న్ వాళ్ళ ద్వారా చర్యలు తీసుకుంటామండి. తీసుకుంటాం. ఇప్పుడు ఈ యొక్క దీంట్లో కొన్ని కొన్ని విషయాలు ఈ టైంలో మేము చెప్తే కొంచెం మా దర్యాప్తుకి కొద్దిగా ఆటంకంగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో అది కూడా చెప్తాం. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకేం మేము డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు. మా ఎంక్వైరీ ప్రాసెస్ అన్ని మాకు రిజిస్టర్స్తో సంబంధం ఉంటుంది కాబట్టి దాంతో మేము చేస్తున్నాం. ఇప్పిస్తారు. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ తీసుకొచ్చి చూపించేసి వాళ్ళు తీసుకోవచ్చు. అది అందరికీ తెలుసు. వాళ్ళు అది చేసినప్పుడే రసీదు ఇస్తారు. ఆ రసీదు అర్థం అదే కదా. సో వాళ్ళు మరి ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే మరి వీళ్ళు ఇవ్వలేదా వాళ్ళు తీసుకోలేదా అన్న విధంగా కూడా మేము విచారణ అయితే చేస్తున్నాము. ఎవరైనా కానీ వాళ్ళకి ఇక్కడి నుంచి ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళు మా యొక్క ఏసీబీ ఆఫీస్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కూడా చేయొచ్చు. ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులు ఏదైనా లంచం కానీ డిమాండ్ చేసినా కూడా డెఫినెట్గా 1064 టోల్ ఫ్రీ నెంబర్కి చేయాల్సిందిగా కోరుతున్నాం. డాక్యుమెంట్లు సో అవి దొరికాయి మాకు. అది దాదాపు మార్చి నుంచి టిల్ డేట్ వరకు ఈ పరిధిలో ఉన్న డాక్యుమెంట్స్గా గుర్తించడం జరిగింది. ఈ విధంగా అయితే మనకి దర్యాప్తులో పురోగతి ఉంటుందో దాని ప్రకారం అనేది యాక్షన్ తీసుకోవాలి. ఎప్పటి వరకు పూర్తి అవుతుంది? ఇప్పుడు చాలా మటుకైతే పూర్తయిపోయినాయి. ఇంకా కొంత టైంలో అయిపోతాయి.